पश्चिम गोदावरी जिला चिंतलपूडी मंडलम राघवपुरम ग्राम कृष्णवेणी अने महिलापै कंची रांबाबू अने व्यक्ति ब्लेड तो दाड़ी चेसाडु। ఆమెకు మాయమాటలు చెప్పి ఎకరం భూమిని తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకొని మిగిలిన 5 ఎకరాల భూమిని తన పేరును రాయించి ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బ్లేడ్ తో ఆమె గొంతు కోయబోతుండగా చేతులు అడ్డు పెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి। భయంతో పెద్దగా కేకలు వేయడంతో రాంబాబు పారిపోయాడని అనంతరం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఎంఎల్సి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది। రాంబాబు అనే వ్యక్తిపై గతంలో 5 కేసులు నమోదై ఉన్నాయని అరెస్ట్ చేశాము అని ఎస్ఐ స్వామి అన్నారు। భగవద్గీత రామాయణం అన్నీ తెలుసుకుంటాం, తెలిస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే చాలా మంచి కుర్రాడు, ఎంత ఆవిడకి ఎంత సేవలు చేస్తున్నాడో అన్నట్టుగా నమ్మించాడు జనాన్ని। నమ్మించి కూలాలను తీసుకురావడం అట్లా ఎట్లా మొత్తం ఇంట్లో కెత్తనం అంతా తానే చేయడం అట్లా మొదలుపెట్టి ఈ మధ్య నేను ఏం చేశానంటే వాళ్ళ అన్నయ్యకి ఒక 7 సెంట్ల భూమి అంటే ఎలసం ఎలసాలం ఏం చేశాను అన్నీ అంటే రిజిస్ట్రేషన్ అవేడ ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్యకి మీరు అమ్మారు వాళ్ళ అన్నయ్యకి నేను అమ్మే అప్పుడు ఈ లోపల అతను ఏం చేశాడంటే మాకు రోడ్డు మీద ఒక ఎకరం ఉంది మావిడ కొబ్బరికాయ తోట లోపలికమో పామ్ ఆయిల్ 5 ఎకరాలు మొత్తం 8 ఎకరాలు అది అది 6 ఎకరాలు 8 సెంట్లు అయితే వాడు ప్రతిదానికి తనకి అనుకూలంగా డాక్యుమెంటేషన్ తయారు చేసుకున్నాడు చేసుకుని మాకు ఆ కాగితాలు కూడా డాక్యుమెంటేషన్ కూడా మైన్ చేసేసాడు నా దగ్గర ఒక్క పేపర్ లేదు అన్నీ అతను కిడ్నాప్ చేసేసాడు ఆ కాగితాలన్నీ అదిలించడం బెదిరించడం అంటే మా ఆధిపత్యం ఆ స్వతంత్రాన్ని ఆధిపత్యంగా చేసుకున్నాడు అతను చేసుకుని ఇంకా ప్రతిదీ బ్లాక్మెయిల్ హెరాస్మెంట్ బ్లాక్మెయిల్ మీ వాళ్ళకి చెప్పేస్తానండం మీ బావగారికి చెప్తానండం మీ భర్తకి చెప్తానండం మా ప్రమేయం లేకుండా మా ఇంట్లో ఎంటర్ అయిపోయి చివరికి నన్ను అలా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాను మా వాళ్ళకి చెప్పుకోలేదు ఇటు అతను ఏం అనలేదు నిస్సహాయంగా అలా ఉండిపోయాను చిన్నపిల్లని పెట్టుకుని మా వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు వయసుకు వచ్చేసారు 60 ఏళ్ళు దాటిపోయి 70 ఏళ్ళు వచ్చారు వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకుంటాయి అట్లాంటప్పుడు నేను వాళ్ళని టెన్షన్ పెట్టలేదు ఇంజనీర్లు చేశారు డాక్టర్లు చేశారు గుత్త దానాలు చేశారు అన్నీ ఉన్నాయి ఆయనకి నా పరిస్థితి ఇక్కడ తేడాగా ఉంది ఎట్లాగో దీనికి సమస్య ఏంటని ఒక అబ్బాయి మా సార్గా చివరి టైంలో మా సార్ ప్లేస్లో ఒక అబ్బాయి సూర్య అని ఒక అబ్బాయి వచ్చాడు క్యాస్ట్ అమ్మ అమ్మ అంటూ ఆయన అమ్మ 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 అంటూ అతను మీ మ్యారేజ్ చేయకపోతుంది ఇవన్నీ అలవాటు అతను నాకు మోరల్ సపోర్ట్ అన్ని విధాలు అతను అనుకోకుండా వచ్చాడు వచ్చేప్పటికీ అమ్మ మరి వాళ్ళకు 7 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఎట్లా చేసేవాంటే ఏమారా అన్నీ వాడే పడ్డాడు దస్తావేజులు అన్నీ వాడే పడ్డాడు। చిత్రకూడ మండలం రాఘవపురం విలేజ్లో తీగవర్మ కృష్ణవేణి వైఫ్ ఆఫ్ వెంకట మధుసుందరరావు ఈయన ఆంధ్ర బ్యాంక్ క్యాషియర్గా పనిచేస్తారు ఆయన 2000 చనిపోయారు ఈవిడ వయసు వచ్చి 56 సంవత్సరాలు క్యాస్ట్ బ్రాహ్మణ్ ఈవిడ ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా రాఘవపురం విలేజ్లో ఉన్నారు ఈయన ఒక శ్రీ సాయి టెంపుల్ కూడా కట్టించారు అక్కడ అయితే ఈవిడ 2012 బస్సు చనిపోయినప్పటి దగ్గర నుంచి కూడా ఈవిడ దగ్గరికి కంచి రాంబాబు అని అతను దగ్గర చేరాడు దేని నిమిత్తం అంటే ఈ శ్రీ సాయి టెంపుల్లో ఈ ప్రార్థన చేయడానికి పూజలు చేయడానికి బదులు చేయడానికి నా దగ్గరికి అండి ఈ భక్త చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కృష్ణవేణి గారికి దగ్గరయ్యి వాళ్ళ యొక్క వ్యవహార కార్యక్రమం అంటే వీడికి ఒక 6 ఎకరాల పొలం ఉంది దానికి సంబంధించి లీవ్ తీసుకుని ఈవిడ దగ్గర ఉంటుంటే జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇతను 20 సంవత్సరాలు గాను ఆ లీజ్ అగ్రిమెంట్ తీసుకున్నాడు 6 ఎకరాల పొలానికి కూడా ఎలా తీసుకున్నాడంటే ఈవిని భయపెట్టించి ఈవిడికి మాయమాట చెప్పించి ఈయన ఈవిడ కూడా పిల్లలు ఎవరు లేరు ఈవిడ సింగిల్గా మాత్రం ఉంటుంది వాళ్ళ సిస్టర్ కొడుకైనటువంటి భర్జస్ అని ఒక అడాప్టేషన్ చేసుకుని అక్కడ సింగిల్గా ఉంటుంది దాని ఆశ్రయం తీసుకుని ఈ కంచిరామ అనే వ్యక్తి ఆవిడికి మాయమాట చెప్పి 6 ఎకరాల పొలాన్ని కూడా 20 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు అది ఎలాంటి దొంగ సంతకాలు చేసుకున్నాడు కంప్లైంట్ దాని నిమిత్తం తర్వాత ఒక ఎకరం పొలం కూడా ఈవిడికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కంప్లైంట్ అయితే దాని నిమిత్తం 4 తారీఖు రాత్రి 7 గంటలకి సుమారు 7 గంటల సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మిగతా ఆస్తి కూడా నాకు రాసింది అని భయపెట్టించి ఒక బ్లేడ్ తీసుకెళ్ళి ఆవిడ భయపెట్టించాడు ఆ టైంలో ఆవిడ సొంత పనులు చేసుకుని ఉండగా బ్లేడ్ తీసి నువ్వు రాస్తావా రాయవా అని ఒక డాక్యుమెంట్ తీసుకెళ్తే నేను రాయను అని చెప్పగానే నేను చంపేస్తాను ఉద్దేశంతో అతను మెడ మీద పోయేసరికి అది చేతులు అడ్డు పెట్టుకుంది చేతుల మీద తెగింది వాడికి ఇతను కూడా కొంచెం బ్లేడ్ క్రాష్ అయింది అక్కడి నుంచి ఈవిడ పెద్ద పెద్ద క్యాకులు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు ముద్దైన పడి పారిపోయాడు ఆ తర్వాత ఇతను ఈవిడ వచ్చేసి గవర్నమెంట్ చిత్రుడు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయింది దాని ద్వారా మాకు ఎమ్మెల్సీ రావడం
శ్రీంతలం రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కంచి రాంబాబు అనే అతను తండ్రి పేరు వెంకటేశ్వర్లు, వయసు 30 సంవత్సరాలు, క్యాస్ట్ వైజ్ కృష్ణ బలిజ, చింతకాయలు కొత్తగూడెం రాఘవపురం హ్యామ్లెట్ అనేది చింతకాయలు కొత్తగూడెం. ఇతని మీద మన పోలీస్ స్టేషన్లో కూడా సుమారు 5 కేసులు ఉన్నాయి. 103/17, 104/17, 376/17, 118/17, 94/20, ఇలా 5 కేసులుగా 5 కేసులు ఈయన ముద్దగా ఉన్నాడు. ఇది మీద కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయని తెలిసింది మాకు. ప్రీవియస్గా కూడా ఒక రామాయణ టెంపుల్ నుంచి ఇష్యూ అయితే ఒక 20 రోజులు పోలీసు వికెట్ కూడా జరిగింది అక్కడ. దీని కేసు ఇష్యూ చేసి దర్యాప్తు చేస్తుంది.